భాగస్వామ్యం సపోర్ట్ కి అవసరమైన ప్రభుత్వ పథకాలలో నాకు NSIC యొక్క సింగిల్ పాయింట్ రిజిస్ట్రేషన్ స్కీమ్ గురించి తెలిసింది. చాలా బాగుంది, వెంటనే మన కంపెనీని ఈ పథకం ద్వారా రిజిస్ట్రేషన్ చేయించండి. సార్, సింగిల్ పాయింట్ రిజిస్ట్రేషన్ పథకం ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి టర్నోవర్ని బట్టి వార్షిక ఆదాయం 5,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల దాకా ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇది చాలా ఎక్కువ. మనం ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్నాం, దీన్ని తగ్గించడానికి ఏదైనా ఉపాయం ఉందా? ఏదైనా దారి కనబడుతుందా? సార్, దీనిని తగ్గించడం దాదాపు అసంభవం. మీరు దిగులు పడకండి, ఇది సంభవమే. మీరెవరు? నేను సంభవని. నన్ను మీలాంటి షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ వ్యాపారులకు సహాయం చేయడానికి నేషనల్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ హబ్ నియమించింది. అయితే మీరెలా సహాయం చేయగలరు? సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా పరిశ్రమ మంత్రిత్వ శాఖ వేసిన ముందడుగు నేషనల్ SCST హబ్ SCST వ్యాపారవేత్తలకు, యాజమాన్యంతో కూడిన MSME సింగిల్ పాయింట్ రిజిస్ట్రేషన్ పథకం ప్రభుత్వ టెండర్స్ లో పాల్గొనేందుకు వీలుగా అనేక రకాల సాయం చేస్తుంది. సింగిల్ పాయింట్ రిజిస్ట్రేషన్ పథకం టెండర్ ప్రక్రియకి సంబంధించిన రకరకాల ఖర్చుల భారాన్ని తగ్గించి SCST యూనిట్లకు ప్రభుత్వ టెండర్లో పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది. ప్రభుత్వ విభాగాలు మరియు PSUలు వివిధ రకాలైన సామాన్లు కొనుగోలు చేసే అతిపెద్ద కొనుగోలుదారు. అయితే ఈ పథకం గురించి నేను మరికొంత వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా, ఈ పథకం యొక్క లక్షణాలు ఇంకా ప్రయోజనాలు మీకు చెప్తాను. సింగిల్ పాయింట్ రిజిస్ట్రేషన్ పథకం రిజిస్ట్రేషన్ SCST యూనిట్లకు అనేక విధాలుగా లాభం చేకూరుస్తుంది. ఎలా అంటే, ఎటువంటి డబ్బు చెల్లించకుండానే టెండర్ దస్తావేజ్ జారీ, సెక్యూరిటీ డిపాజిట్ కట్టనక్కర్లేదు, టెండర్ మూల్యంలో అతి తక్కువైన ప్రైస్ బ్యాండ్ 1+15% కోట్ చేసే MSEలకు కూడా అవసరానికి తగినట్టుగా యాన్యువల్ రిక్వైర్మెంట్ లో 25% సరఫరా చేయడానికి అనుమతి ఇవ్వబడుతుంది. అయితే వీరి ధర MSE యొక్క కనిష్ట ధర కంటే తక్కువ ఉండకూడదు. సార్వజనీన కొనుగోలు పాలసీ ప్రకారం ప్రతి కేంద్ర మంత్రిత్వ శాఖ మరియు PSUలు తమ వార్షిక అవసరం ప్రకారం 25% MSEల నుండి పొందాల్సి ఉంటుంది. ఇందులో 4% షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ల కోసం కేటాయించబడింది. సార్వజనీన కొనుగోలు పాలసీ ప్రకారం తప్పనిసరిగా ప్రభుత్వం SCST MSEల నుండి 4% కొనుగోలు చేయాల్సిన బాధ్యత వహించాలి. మరి నేను ఈ పథకం కోసం ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు? సింగిల్ పాయింట్ రిజిస్ట్రేషన్ స్కీమ్ కింద నమోదు చేయడానికి దశలను వివరంగా చూద్దాం. NSSH యొక్క వెబ్సైట్ www.scsthub.in లోకి వెళ్ళండి. మీరు NSSH యొక్క ల్యాండింగ్ పేజ్ను చూస్తారు. పైన ఇవ్వబడిన ట్యాబ్స్లో సబ్ స్కీమ్స్లోకి వెళ్ళండి. అందులో మీకు ఒక డ్రాప్ డౌన్ మెనూ కనబడుతుంది. అందులో నేషనల్ SCST హబ్ ద్వారా అందజేయబడుతున్న వివిధ రకాలైన పథకాల పేర్లుంటాయి. సింగిల్ విండో పాయింట్ పథకం రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. పథకం యొక్క ల్యాండింగ్ పేజ్ తెరుచుకుంటుంది. మీకు రిజిస్టర్ నౌ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే www.nsicpronline.com వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫారం లభిస్తుంది. దానిని మీరు నింపి ఆన్లైన్లోనే పంపండి. ఫారం నింపడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేయొచ్చు, లేదా దగ్గరలోని NSSH NSIC ఆఫీస్కి వెళ్ళి అనుమానాలు తీర్చుకోవచ్చు. ఒకసారి ఫారం జమ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తవడానికి ఎంత సమయం పడుతుంది? సరైన ప్రశ్న వేశారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత జరిగే ప్రక్రియను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దరఖాస్తుదారుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులు, అవసరమైన దస్తావేజులు వచ్చాక దస్తావేజులను పరీక్షించి వాళ్ళ యూనిట్లను కూడా సాంకేతికంగా తనిఖీ చేయడం జరుగుతుంది. దస్తావేజులను పరీక్షించడం అయ్యాక SPRS రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందాక మీ యూనిట్ ముందు చెప్పినట్టుగా అన్ని విధాల లాభాలను పొందడానికి వీలవుతుంది. రిజిస్ట్రేషన్ కోసం మేమైనా ఫీజు ఏమైనా కట్టాల్సి ఉంటుందా?
ఎస్సీ ఎస్టీ యూనిట్ల కోసం రిజిస్ట్రేషన్, దాని రెన్యువల్ లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వంటి వాటి కోసం సవరణలు కావాలనుకుంటే నేరుగా 100% సబ్సిడీ ఉంది. ఇంకా ఇవన్నీ కేవలం 100 రూపాయలు ప్లస్ జిఎస్టీ యొక్క టోకెన్ డబ్బు మీద అందుబాటులో ఉంటాయి మీకు. మరి ఈ పథకం ఎంతకాలం ఉంటుంది? దీని యొక్క లాభం మాకు ఎప్పుడు అందుతుంది? మిత్రులారా, ఎప్పటి వరకైతే నేషనల్ ఎస్సీఎస్టీ హబ్ అంటే ఎన్ఎస్ఎస్హెచ్ ఉందో అప్పటి వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. లేదా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ వారి తదుపరి దిశానిర్దేశాల వరకు ఈ పథకం ఉంటుంది. అందుకనే త్వరపడండి, వెంటనే పథకం యొక్క లాభం పొందండి. మీకు విషయాలన్నీ అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. ఇక నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం, నాకు సంగతి చెప్పండి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నాకు ఎవరు సాయం చేస్తారు? మీరేం వరి అవ్వకండి. ఈ ప్రక్రియకి సంబంధించి ఏదైనా సలహా కానీ సమాచారం కానీ అవసరమైతే ఎస్సీ ఎస్టీ ఎంఎస్సీ యూనిట్ ఎన్ఎస్ఎస్హెచ్ సపోర్ట్ ఎట్ ఎన్ఎస్ఐసి.co.in కి మెయిల్ పంపించి సమాచారం పొందొచ్చు. లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800111954 కాల్ చేసి కానీ మీ పని మీరు పూర్తి చేసుకోవచ్చు. మీ ప్రశ్నలన్నీ పూర్తయ్యాయి అనుకుంటాను. అవునండి, మీకు చాలా ధన్యవాదాలు. ఇక మీరు బయలుదేరండి, నేను పథకంలో రిజిస్ట్రేషన్కి తయారీలు చేసుకుంటాను.